అందరితో పాటు కూడా మూలమైన ఓంకార నాదాన్ని వినడం చేత ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. దేవతాస్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్న. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది.
అందరినీ పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కర్మ. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దాన గుణము వృద్ధి చెందుతాయి. సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుడి పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు స్వాంతం కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే సుఖరూపుడు నందీశ్వరుడు, మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. చతుర్థికాభిరతి సంవసానః
నిన్న దేవస్సు విదేత ధాతు అఖండ కృష్ణ వేణీనద్యై నమః నక్షత్ర హారతిం సమర్పయామి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది.